నమస్తే, వెల్కమ్ టు 3TTV న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూ మోతీ నగర్ లో ఆల్ ఇండియా బీబీజే సేవా గ్రూప్ అధ్యక్షులు అధికార ప్రతినిధులుగా ఎన్నుకున్న సభ్యులకు సన్మాన సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆల్ ఇండియా బీబీజే సేవా గ్రూప్ గత కొన్ని సంవత్సరాలుగా బేడ బుడగ జంగాలు ఎలాంటి సమస్యలు ఉన్నా వారికి ఆర్థికంగా చేయూతనందిస్తూ అండగా నిలుస్తుందన్నారు. కేవలం తెలంగాణ ఆంధ్రనే కాకుండా యావత్ దేశమంతటా ఎవరికి ఎక్కడ ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడినా వారికి ఆర్థిక భరోసానిస్తూ తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ వస్తుంది. నేడు బీబీజే సేవా గ్రూప్ లో సభ్యులుగా చేరిన ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లాగా జాతి బిడ్డలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘాల ఉన్నా అన్నిటికీ అతీతంగా ఆల్ ఇండియా బీబీజే సేవా గ్రూప్ ముందుకు సాగాలని కోరారు. భవిష్యత్తులో బేడ బుడగ జంగం కులస్తులకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల పట్ల అవగాహన కల్పిస్తూ ప్రతి చోట ఆల్ ఇండియా బీబీజే సేవా గ్రూప్ ప్రతినిధులు స్ఫూర్తి నింపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బీబీజే సేవా గ్రూప్ జాతీయ అధికార ప్రతినిధి సిరిగిరి విజయ్, తెలంగాణ అధికార ప్రతినిధి కళ్ళం శ్రీనివాస్, సామాజికవేత్త కడమంచి చెన్నయ్య, తూర్పాటే మొగులయ్య, జిల్లా అధ్యక్షుడు సనమండ్ల ఎల్లేష్, వానరాశి వెంకటేష్, నాయకులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మొదటిది తల్లి సంఘం, అది సంక్షేమ సంఘం, హక్కుల పోరాట సమితి, దండం, ఆల్ ఇండియా బీబీజే ఫెడరేషన్, ఎస్ఏవై ఒక స్టూడెంట్ ఆర్గనైజర్స్ కూడా పెట్టిన మనోళ్ళు. ఈ సంఘము కుల సంఘాలకు సంబంధం లేదు. మన కులంలో అనకారణ వర్గాలు ఏదైతే ఉన్నాయో అక్కడికి స్థాయి ఉన్నోళ్ళు, నిరుపేదలు, అత్యంత వెనుకబడ్డ తరగతులు మనోళ్ళు మన దాంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్లకు అన్ఫార్చునేట్లీ మన దాంట్లో మనం అనుకోని దోషలేని సెలవత్కాటం మన భాషలో అనుకోవద్దు. అనుకోని సంఘటన జరగాలని ఏదైనా చెప్పి రాదు. చెప్పి జరిగితే మరి వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ గా వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేయాలి, వాళ్ళకి డబ్బు రూపేణ ఒక హాస్పిటల్ బిల్స్ కట్టాలి, లేదు వాళ్ళకు ఇంకా ఏదో ఒకటి జరిగింది, వాళ్ళకు ఒక బ్లడ్ బ్యాంక్ నుండి ఒక బ్లడ్ కావాలి, ఆ బ్లడ్ ఖరీదు చేయాలంటే డబ్బులు లేకుంటాయి, మరి ఆ డబ్బులకు డబ్బులు కావాలి, లేదు ఆపరేషన్స్ అయితే ఉంటాయి దానికి డబ్బులు కావాలి, వాళ్ళు సడన్ గా వాళ్ళు ఆ నిరుపేద కుటుంబంలో అయితే మనోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్జస్ట్ చేసుకోలేకపోతారు. దానికి ఒక మంచి ఉద్దేశంతో మనోళ్లే మరి బిఎం బంజారు నుంచి మరి మిరియాల వెంకటేష్ గాని, అదేవిధంగా మరి గుంటూరు నుండి మరి మూత భిక్షం గాని, కేడీఆర్ గాని, కొండపల్లి దుర్గారావు గాని, మరి తూకారావు గాని, గంజాయి శ్రీనివాస్ గాని, తూర్పాటి మొగలయ్య గాని, అదేవిధంగా నా మిత్రుడు మరి సిరిగిరి విజయ్ గాని, ఇట్లాంటి వాళ్ళకు వచ్చిన మంచి ఆలోచన ఏంటంటే మనం కూడా ఏ సంఘానికి అతీతంగా సంఘాలకు అతీతంగా మన బేడపడగ జంగం ఏదైతే ఉన్నాడో వాళ్లకు ఆపద అయినప్పుడు ఆపద వచ్చినప్పుడు మనం చేయతనియాలనే ఒక ఆలోచన ఉంది. బీబీజే బేడబుడగ జంగం, ఓన్లీ బేడబుడగ జంగమే, బేడబుడగ జంగం మన సేవా గ్రూప్ అనేది ఒకటి పెట్టడం జరిగింది. ఈ బీబీజే సేవా గ్రూప్ లో సంఘాలకు ఏమన్నా సంబంధం ఉందా? ఏ సంఘం సంబంధించిన హక్కుల పోరాట సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట, ఈయన ఒక స్టూడెంట్ ఆర్గనైజర్స్ ఉన్నారు, దీంట్లో చాలా సంఘాలలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. దీనికి సంఘానికి ఎలాంటి పని సంబంధం లేదు. ఏ సంఘం వచ్చినా సరే, ఏ సంఘంలో వ్యక్తి అయినా సరే, ఏదైనా వాళ్ళకి డబ్బులు లేనప్పుడు మనం పోయి చేతనిచ్చే ఒక కార్యక్రమం. ఇక్కడ ఒక సింబల్ ఉంటుంది, ఈ సింబల్ చాలా ఆలోచన చేసి పెట్టారు మన మిత్రులు. ఒక చెయ్యి ఇట్లుంటది, ఒక చెయ్యి ఇట్లుంటది, అంటే అతను లాస్ట్ కొన ఊపిరితో వెనుకబడిపోయే మనిషి ఇట్లా ఉంటాడు, ఆ చేయితనిచ్చి గుంజే మనిషి ఇట్లా వస్తాడు. కాబట్టి ఈ చెయ్యి ఈ సంఘం గ్రూప్ ని ఈ చెయ్యి లబ్ధిదారుంది. కాబట్టి ఇది మొత్తం మీద ఒక మంచి సేవా దృక్పథంతో కలిగిన గ్రూప్. దీంట్లో మీ అందరు కూడా డివిజన్ అధ్యక్షులుగా కానీ, మరి టౌన్ అధ్యక్షులుగా కానీ, టౌన్ వైస్ ప్రెసిడెంట్లు కానీ, అధికార ప్రతినిధులు కానీ, మీరు ఎవరైతే దీనికి ఎన్నుకోబడ్డారో మీరందరూ చాలా మనసున్న మహారాజులుగా నేను ఇక్కడి నుంచి సర్టిఫికెట్ ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే మనం సంఘానికి రమ్మంటే ఏమైనా నాకేం అవసరం లేదు, ఇప్పటి నుంచి మన బుడగ జంగాలు స్వతంత్రం వచ్చి 50-60 సంవత్సరాలైనా కూడా ఇప్పటిదాకా ఏ రోజు వేసిన గుమ్మని గానే ఉన్నది, మరి ఎవరికి మీరు ఏం చేశారు, మరి ఎవరికి మీరు ఏమేపించారు, మరి ఈ సంఘంలోకి వచ్చి మేము మాకేం వస్తుంది అని చెప్పనట. కానీ ఇట్లాంటి సంఘంలో ఒక సంఘానికి ఒక పెద్ద మనిషిగా ఒక పోస్ట్ ఇచ్చినామంటే అతను ఒక 100 మందికి చెప్పగలుగుతాడు. ఆ 100 మందిలో అట్లీస్ట్ మనుషులు ఎవరైతే ఉన్నారో ఒక 50 మందిన పక్కకు అటునో ఇటో నీకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేయగలుగుతాడు. ఎందుకంటే నువ్వు చేసేది సేవ. నీ దగ్గర అవసరం లేదు, నీ జేబులకి లేవు, కానీ నీ పరిసర ప్రాంతంలో ఎవరికైతే బుడగ జంగాలకు అన్ఫార్చునేట్లీ జరిగిన సంఘటనని నీకు తెలిస్తే నువ్వు చూస్తూ ఊరుకో. నీకు ఎమ్మడే మతివాడేది ఏంది? బీబీజే సేవా గ్రూప్. ఓహో, మావులకు గ్రూప్ పెట్టారు,
పాపం వాడు ఏమి గుర్చలో ఉన్నాడు, వానికి ఆరోగ్యం బాగాలేదు, వానికి హాస్పిటల్లో డబ్బులు అవసరము, మా శ్రీగిరి విజయ్ లాంటి వాళ్ళు ఇట్లాంటి గ్రూప్ తెలిస్తే కంపల్సరీ ఆ గ్రూప్ ద్వారా తలా అంత 200, 300, 500, 600 ఏదో ఒక గ్రూప్ లో వేసి ఆ గ్రూప్ నుంచి నేరుగా ఆ కంపెనీలో సభ్యులే. ఇప్పుడు మహబూబ్ నగర్ టౌన్ లో ఏదన్నా జరిగిందనుకో, మహబూబ్ నగర్ టౌన్ లో జరిగితే ఖమ్మం నుంచి రారు, వరంగల్ నుంచి రారు. ఈ టౌన్ అధికార ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే అది ఇన్ఛార్జ్ ఉంటది. ఆ గూగుల్ పే గానీ ఆ ఫోన్ పే గానీ ఆ డబ్బులు తీసుకుని పోయి ఎక్కడైతే ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు ఉంటారు వాళ్ళు టైం ఉంటే ఉంటారు, లేకపోతే లేదు. మరి టౌన్ అధికార ప్రతినిధులు ఉంటారు, టౌన్ యూత్ అధ్యక్షులు ఉంటారు, లేదు జిల్లా అధికార ప్రతినిధులు, లేదా జిల్లా అధ్యక్షులు ఉంటారు, ఎవరో కొంతమంది దగ్గర ఉన్న వాళ్ళు ఆ డబ్బును తీసుకుని పోయి నేరుగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంట్లే దాంట్లో ఏదైనా ఫ్రాడ్ జరిగే ఉందా, ఛాయిస్ ఉందా? రూపాయి కూడా ఫ్రాడ్ జరగదు. మేము అతి త్వరలో మేము రాష్ట్ర కమిటీ అందరం కలిసి మేము విజయవాడలో పెద్ద ఎత్తున మీటింగ్ పెడదామని అనుకుంటున్నాం. ఇక్కడ ఎన్నిక కాబట్టి అందరూ కూడా అక్కడ రావాలి. దాంట్లో కూడా ఒక కమిటీ ఉంటుంది. ఏం కమిటీ? ఏ డబ్బులు ఎవరికి ఇచ్చారు, ఎంత వసూలైంది, అందులో తీసుకుని పోయి మరి వాడు సొంత ఖర్చులు పెట్టుకుని పోతాడు, మరి దాంట్లో కూడా ఇంకా తీసుకోడు. నేను ఇంటికి వెళ్ళిపోయి ఎక్కడ ఈ పక్కన మొన్న కొట్లాట ఏం చూడేది, మరి మునిపక్షంలో ఏదో జరిగింది అనుకో, ఈ నుంచి ఆడుకోవాలంటే బైక్ వేసుకొని పోవాలి, లేదు 6 మంది పోయినామంటే ఒక కార్ వేసుకొని పోవాలి. బైక్ వేసుకొని పోతే డీజిల్ పెట్రోల్ ఖర్చు అవుతుంది, కార్ వేసుకొని పోతే డీజిల్ ఖర్చు అవుతుంది. మరి అట్లా పెట్టుకోవాలి, జాగ్రత్తగా వినాలి. 4 సంవత్సరాల కింద బీబీజే ఎలిపినించిన గ్రూపు పెట్టడం జరిగింది. మేము అంటే మా తమ్ముడు సిరిగిరి గిరి నాకేం చెప్పాడంటే, అన్న ఎవరెవరు హెల్ప్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు అది చేసి డబ్బాలు కొట్టుకున్న చాలా మంది ఉన్నారన్న, వాడు రూపాయి సాయం చేయకుండా కూడా పెద్ద విషయం చేస్తున్నారు. మనం సాయం చేయాలి, మనం గురు పెట్టాలి, మనకు ఒక పేరు రావాలి, ఈ సాయం అనేది చాలా మందికి ఉపయోగపడాలన్నాని నాకు ఒక మాట చెప్పడం జరిగింది మా తమ్ముడు సిరిగిరి గిరి. ఆ తర్వాత సరే నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అంటే సంఘాలకు రమ్మని, అధ్యక్షులకు ఇస్తాని, ఉపాధ్యక్షులు ఇస్తారని పాపం బావగారు కూడా చాలాసార్లు నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి కాదు, 10 సంవత్సరాల నుంచి నడవడం జరిగింది. కానీ సంఘాలకు సేవ చేయదలుచుకోలేను, అంటే ఎరిగింది అనుకోవద్దు, అది నా వ్యక్తిగతం. మరి ఈ సేవ ఎలా ఉంటుందని బాగా అబ్జర్వేషన్ చేస్తే, బేడా బుడగ సంఘాలు ఆల్ ఇండియాలో కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, పేదవాళ్ళు ఉన్నారు, ఉన్నోళ్ళు ఉన్నారు, లేని ఉన్నారు, మరి వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేని కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా రూపాయి ఇచ్చినా 100 రూపాయలు ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా సాయం సాయమే అనే ఉద్దేశంతో ఈ డిసిషన్ తీసుకుని బీబీజే ఎలిపేచర్ గురు పెట్టడం జరిగింది. దానికి మా చిన్నపిల్లల వయసు చిన్నలైనా పెద్దలు, మన యాదగిరి కానీ, కుమారస్వామి కానీ, ఇట్లా మాకు ఉన్న చాలా మంది పెద్దలు పేరు పేరు చెప్పండి, వాళ్ళు కూడా ఆ గ్రూప్కి అండగా నిలబడి, అలాగే రాచూరి యాదగిరి గారు కానీ, మాకు దర్చల నుంచి నేను గ్రూప్ స్టార్ట్ చేసిన తర్వాత అందరు గ్రూపులు స్టార్ట్ చేశారు. అది ఏమనుకున్నారు, అది ప్యాషన్ అనుకున్నారు, ప్యాషన్ కాదు, అది సాయం. ఇది పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది అనుకోరు, కానీ మన జోలికే డబ్బులు పోతుంటాయి, మన టైం వృధా అవుతుంటుంది, టైం వేస్ట్ అవుతుంటుంది, టైం వేస్ట్ అవుతుంది అనే పాయింట్ మనకి రావద్దు. అలాంటి ఆలోచన ఉంటే దీంట్లో ఉండకూడదు. ఎందుకంటే బీబీజే ఎల్పీనిచ్చిన గురు పెట్టిన తర్వాత నేను చెప్పకూడదు, చాలామంది ఆ సాయం పొందినప్పుడు తురపాటు మొగలయ్య గారు కూడా మాకు అండగా నిలబడి నీతో పాటు ఉన్నాయి, మాకు సాయం చేసిన సందర్భాలు ఉన్నాయి, మాకు సపోర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, మమ్మల్ని విమర్శించండు ఏంది ఇందా బావారు అన్నట్టు. సంఘాలు పెట్టుకుంటే ఈ గురువు కానీ ఇదేయా, ఇదేం గురువు, మీరు సాయం చేస్తారా అన్నారు. కానీ ఈ సాయం పెద్ద సాయమై ఒక ఆల్ ఇండియా బీబీజే సేవ గ్రూప్ అయింది. దీనికి ముఖ్య క్యాండిడేట్లు, ఇంపార్టెంట్ అయిన క్యాండిడేట్లు, ఇంటర్నేషనల్ క్యాండిడేట్లు ఈ గ్రూప్ లో ఉండడం జరిగింది. అది ఎందుకు తెలుసా, సాయం చేయడం వల్ల నువ్వు ఒక మనిషిని పూజించవచ్చు సింపుల్ గా, కానీ సాయం చేయడం గొప్ప విశేషం, ఆ సాయం చేసే విషయమే గొప్ప విషయం. అంటే ఈ సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, కమిటీ అధ్యక్షులు చాలా మంది ఉంటారు, వాళ్ళు కులం కోసం సేవ చేశారు. మరి బేడ బడగ సంఘాలు, పేదవాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ లిస్ట్ ఆఫ్ తీసుకొని, వాళ్ళకి ఆర్థికంగా పరిస్థితి బాగాలేనప్పుడు, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మేమున్నాం అని మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్న గ్రూపులు కొన్ని అందరూ, అంటే చాలా మంది ఒకరి నుంచి ఒకరు ఆదర్శంగా తీసుకొని సాయం చేయడం జరిగింది. అందువల్ల ఈరోజు ఈ ఆల్ ఇండియా బీబీజే సేవ గ్రూప్ తరపు నుంచి చెప్పవలసిన ముఖ్య సందేశం ఏంటంటే, ఈరోజు చాలా మంది పదవులు తీసుకున్నాం, పదవులు తీసుకున్నాం కదా మా దమ్మ ఉండి అది వాట్సాప్ చేసుకొని పక్క పెట్టే ఆలోచన అనుకోకండి. నువ్వు చేసిన సాయమే ఇంపార్టెంట్ అవుతుంది. నీకు పదవుల కోసం ఇందాక చెన్నయ్య గారు చెప్పాడు, పదవులు ఇంపార్టెంట్ కాదండి, మనకి పని చేసేవాడు ముఖ్యమని చెప్పాడు. సాయం చేస్తూ నువ్వు వాయిస్ ఇస్తూ గ్రూప్ ఎంత ఉపయోగపడితే, గ్రూప్ అంత డెవలప్ చేస్తే నీకు ఆటోమేటిక్గా పేరు వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా పలాని వ్యక్తి నెంబర్ 1 అని నీకు ఆటోమేటిక్గా రాష్ట్ర అధ్యక్షులు, మరి ఆల్ ఇండియా అధ్యక్షులు ఇందా బావారు అన్నారు. ఇది ఒక పెద్ద సముద్రం కాబోతుందని, వాస్తవంగా సముద్రం కాబోతుంది. ఈ సంఘాల కన్నా ఆల్ ఇండియా బీబీజే సముద్రం కన్నా పెద్ద ఎత్తున కాబోతుంది. ఎందుకంటే అది చాలా గొప్ప విషయం. అందరూ
ఇంటర్నేషనల్ న్యాయపీఠం వచ్చి ఇది రైట్స్ ఫౌండేషన్ రాబోతుంది త్వరలోనే చెప్తున్నా. ఒకటి, రెండోది ఇక్కడ నేను చెప్పాల్సింది ఒకటే, ఈ దేశాన్ని కాపాడేది ఎవర్రా అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, కలెక్టర్లు, ఎస్పీలు కాదండి. నాకు తెలిసి బార్డర్ దగ్గర ఉన్న సైనికులు కదా, ఆ బార్డర్ దగ్గర సైనికులు ఎంత ఉన్నారో గూగుల్ నెంబర్ పెడితే దానికి అమౌంట్ జమ చేసి ఆ అమౌంట్ అంతా కూడా ఒకసారి తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి ఊర్లోకి వెళ్ళి ఇందాక బావారు అన్నట్టు అక్కడికి వెళ్ళి ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా చేశాం కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే టౌన్లో మన జిల్లాలో కొన్ని పదవులు ఇచ్చారు బావ గారు. ఈ పదవులకి మాకు పెద్ద పదవి ఇచ్చిండ్రు, చిన్న పదవి ఇచ్చిండ్రు అనే ఈగో ఫీలింగ్ ఎవరు పడకండి. ఎందుకంటే సాయం చేస్తున్న కొద్దీ ఆటోమేటిక్గా నీ పేరు వచ్చేస్తుంది. చాలా మంది కూడా నీకు బాధ్యత పేరు ఇందాక ఎల్ఎస్ కుమార్ జిల్లా అధ్యక్షుడు అంటే మామూలు విషయం కాదు, అంటే జిల్లాని కంట్రోల్ చేయాలి, జిల్లాలో ఆలోచించాలి. అందుకే బావన్నట్టు ఆ ఫోన్ వాట్సాపే, వాట్సాప్లో ఫోన్ మాట్లాడితే, వాట్సాప్లో ఒక షాపింగ్ చేస్తే, వాట్సాప్లో ఒక మెసేజ్ పెడితే చాలు, అలా ఆటోమేటిక్గా అందరూ షేర్ అయిపోతుంది గ్రూప్లో. కాబట్టి ఇందులో కొంతమంది గుర్తింపు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, అంటే సాయం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, గుర్తింపు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, అంటే సాయం చేసినా కూడా చెప్పుకోకుండా ఉంటారు. అది నేమంటున్నా అంటే ఇప్పుడు మీరు సభకు రండి, అంటే గ్రూప్లోకి రండి, గ్రూప్లో మీ టాలెంట్ చూపించండి. ఈరోజు తడబడో గిడబడో మాట్లాడారు, సంతోషం. తడబడినందరూ కూడా ఇప్పుడే ఫస్ట్ ఎవరు కూడా స్టార్టింగ్ ఎవరు నేర్చుకోలేదు, ఏ విద్య నేర్చుకోలేదు. కాబట్టి ఇక్కడ మీ అందరూ కూడా చెప్పవలసిన విషయం ఏంటంటే మన బేడా బుడగ సంఘాలకి ఆల్ ఇండియాలో, అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికైతే ఇబ్బంది ఉందో, మేమున్నామని, మేము సైతమని మహబూబ్నగర్ జిల్లా నుంచి ముఖ్యంగా, అంటే ఫస్ట్ నుంచి కూడా సంఘాలు పుట్టింది, మనకి ఉద్యమం లేపింది మన బేడ బుడగ మామూనగర్ జిల్లానే, అంటే మన గడ్డనే పాలమూరు గడ్డ అంటారు, ఉమ్మడి మామూనగర్ జిల్లా. అంటే రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, సంఘం నుంచి వ్యవస్థాపక అధ్యక్షులు ఉన్నారు, జాతీయ అధ్యక్షులు ఉన్నారు, దీనికి అసలు నెంబర్ వన్ మామూనగర్ జిల్లాలో డివిజన్ వేసింది మాత్రం నెంబర్ వన్ గా మన సంఘాల కోసం మన మామూనగర్ జిల్లా గడ్డండి. కాబట్టి ఈ ఆల్ ఇండియా గ్రూప్ నుంచి, అంటే బేడ బుడగ సంఘాల గ్రూప్ నుంచి ఈ గ్రూప్ లో తీసుకున్న ప్రతి ఒక్క పదవి గొప్ప పదవి, ప్రతి ఒక్క ఆ విషయం గొప్ప విషయమే. దాన్ని మీరు మనసులో పెట్టుకొని అందరు కలిసికట్టుగా ఉంటూ సహాయం చేస్తూ చేపిస్తూ ప్రతి పోస్టు స్పందిస్తూ మీరు ముందుకెళ్ళిపోతే ఆటోమేటిక్ గా పోస్టు మీ దగ్గరికి వస్తాయి. మీరు ఈ స్థాయికి అనగా పెద్ద స్థాయికి వెళ్తారు, మీరు నెక్స్ట్ భవిష్యత్తులో మీరే. ఎందుకంటే మాది ఇప్పుడు కొంతవరకు కష్టపడి పైలో వెళ్ళిపోతాం, ఆ తర్వాత నెక్స్ట్ జిల్లాకు సహాయం చేసేది ఎవరు, జిల్లాను అభివృద్ధి చేసేది ఎవరు, మీరే కదా. మీ యువకులకే ఇప్పుడు పవర్ ఉంది, మీరు ఎక్కడ పోయినా ఏ ప్రాంతం పోయినా ఏ రాష్ట్రం పోయినా మీ టాలెంట్ బట్టే ఆ ఒత్తిడి గౌరవిస్తారు, అది ఏ దేశం పోయినా. కాబట్టి నేనేమంటున్నానంటే దయచేసి ఈ ఇచ్చిన పదవులు కాపాడుకొని ఆల్ ఇండియా బీబీజే సేవ గురుపుకి సాయం చేస్తూ దానికి అనుకూలంగా ఉంటూ ప్రతి పోస్టుకు స్పందిస్తూ ప్రతి సాయం ఎక్కడైతే ఉందో ఏ చేయాలనుకున్న రూపాయి చేయండి. ఇప్పుడు బాగా ఇప్పుడు 1 రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు పక్క పెడితే సాయం చేసింది గొప్ప విషయం ముందు ముందు చెప్తున్నాను. అది అర్థం చేసుకొని ఈ పదవుల కోసం కాదు, ఇప్పుడు మీరు చేసే దాన్ని బట్టి పదవులు పెరుగుతాయి, ఈగో ఫీలింగ్ ఎవ్వరు లేకుండా. ఎందుకంటే మన బేడబడగా తగ్గదంటే కొన్ని ఉన్నాయి, ఒకరు పదవి ఇచ్చారంటే దానికోసం ఎక్కువ విమర్శిస్తుంటాం, అలాంటి ఫీలింగ్ పెట్టుకోకండి. ఎవరైనా సరే అందరు కలిసిమెలిసి ఉంటూ కలిసికట్టుగా ఉంటూ ఈ బీబీజే, ఆల్ ఇండియా బీబీజే సేవ గ్రూప్ ని ఇంటర్నేషనల్ స్థాయి కాదు ఇంకా ప్రపంచాన్ని తెలిసే విధంగా చేద్దామని నా ఉద్దేశం, ముఖ్య సందేశం అండి. సాయం చేద్దాం, చేపిద్దామని ఉద్దేశం చెప్తున్నాను. ఇందులో ఏ ఈగో ఫీలింగ్ పెట్టుకోకండి. మరి ఈరోజు టౌన్ పరంగా, జిల్లా పరంగా మరి ఎన్నికైన అధ్యక్షులకి, మరి అధికార ప్రతినిధులకి సన్మాన సభ కాబట్టి ఇది, ఇప్పుడు సన్మానం కొంచెంపు జరుగుతుంది. జరిగిన చక్కగా ఫోన్ చేసి మళ్ళీ హ్యాపీగా ఎవరి నెలకు వాళ్ళు చేరుకుందాం. అలాగే రేపు పొద్దున కూడా చాలా మంది మన ఊరు, అంటే మా టౌన్లో బావా చాలా మంది దేశాలు వెళ్తుంటారు, వలస పట్టిన దేశం పోతుంటారు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు క్షేమంగా వెళ్ళి మళ్ళీ లాభంగా రావాలని కూడా అందరికి ప్రతి ఒక్కరి పేరు పేరున ఆల్ ది బెస్ట్ చంద్రబాబు వాళ్ళకి. అదేనా, మంచి సంపాదించుకోవాలి, మంచి బాగుపడాలి, మంచి చదవాలి, మంచి పనులు చేయాలనే ఉద్దేశంతో సెలవు తీసుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన కుల పెద్దలకి పేరు పేరు నమస్కారం. అలాగే ఈ 6 తారీఖు మనకి మన బేడా పడగ సంఘాలు, అంటే ఎస్టీ ఎస్సీ అంటే ఎస్సీ వర్గీకరణ నడుస్తుంది, ఏబిసిడి వర్గీకరణ అంటే తెలియదు కొంతమందికి. బేడా పడగ సంఘాలు తెలంగాణ తక్కువ అని ఒకటి అంటాడు, లేరయ్యా 100,000-200,000 మంది ఉండొచ్చు, అంతేగాని 10 లక్షల 20 లక్షల మంది ఆడున్నారు అని మన వాటాని, మన కోటాని, మనకు వచ్చే లాభాలని ఏరే వాళ్ళు తీసుకుపోతున్నారు. ఏరు మాలా ఉంటారు కదా, మాలా మాది కొట్టడం ఉంటారు కదా, వాళ్ళు తీసుకుపోతారు. దానివల్ల మనం ఫైట్ చేసినాం, ఆల్రెడీ సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పాస్ చేసింది, దాన్ని వ్యతిరేకిస్తున్నారు చాలా మంది. కాబట్టి కులాల్లో ఎంతమంది ఉన్నారు సర్వే చేస్తుంది ఇప్పుడు, ఎందుకంటే మన బేడబుడగ సంఘాలు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు కుల విరగణ అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రంలో 6 తారీఖున స్టార్ట్ అవుతుంది కదా, 6 తారీఖు స్టార్ట్ అవుతుంది. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనకు ఓటర్ ఐడి ఉన్న వాళ్ళు మన కులం ఎంతమంది, ఒక సామాజికంగా సోషల్ మీడియాలో మన భవంతు బాధ్యతగా ఉండాలని చెప్పేసి, మన వాళ్ళు కూడా సోషల్ మీడియా ఒక ఛానల్ ఉండాలని చెప్పేసి, ప్రశ్నించే గొంతుకగా ఉండాలని చెప్పేసి
అక్కడ మంచి చిన్న గారు ఆలోచించి ఒక ఛానల్ని తయారు చేసి ఛానల్ని పెట్టిండు. ఆ ఛానల్ ఉద్దేశం అన్న కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ చేస్తుంటాడు. అన్న గారు ఆయన ఈ సభని అనుసరించి ఆయన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందే కోరుతున్నాను. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్న యూత్ అందరికీ కూడా శుభాభినందనలు. అదేవిధంగా ఈరోజు ఆల్ ఇండియా బీపీజే సేవా గ్రూప్ అధ్యక్షులుగా అధికార ప్రతినిధులుగా ఎన్నుకోబడిన అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మనం మనం కలిస్తే జనం, జనం జనం కలిస్తే ప్రపంచనం. ఆ ప్రపంచనమే ఈ ఆల్ ఇండియా బీపీజే సేవా గ్రూప్. ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా ఒక రూపాయి ఇవ్వాలంటే ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ చాలా రోజుల నుంచి ఆల్ ఇండియా బీపీజే సేవా గ్రూప్ని గమనిస్తుంటే ఢిల్లీ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇక్కడ కాదు అక్కడ కాదు ఎందెందు వెతికిన అందెందు అన్నట్టుగా మన బిడ్డలకి, మన జాతి బిడ్డలకి ఎక్కడున్నా కూడా ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఓన్లీ తెలంగాణ ఆంధ్ర ఇండియా, ప్రపంచవ్యాప్తంగా ఇంతకుముందు మన బ్రదర్ ఇప్పినట్టు కూడా దినేష్ గారి అప్పగారి ద్వారా కానీ అర్థం చేసుకుంటే ఎక్కడైనా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఆల్ ఇండియా బీపీజే సేవా గ్రూప్ ముందుండి సహాయం చేస్తుంది. ఒక్కరికని కాదు, నిరంతరం ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా, మన జాతి బిడ్డలకు ప్రాబ్లం వచ్చినా నేనున్నా అంటూ వారి గుండె చప్పుడే ఈరోజు బీపీజే సేవా గ్రూప్ ముందుకు వచ్చింది. గత ఎన్నో సంవత్సరాలు తీసుకుంటే కూడా ఈరోజు దినేష్ గారి అప్పగారి పేరు వచ్చింది కాబట్టి ఆ సందర్భం కరోనా ఎంతటి విపత్కర పరిస్థితులు ఏర్పరిచిందంటే ప్రతి మనిషి జీవితంలో చాలా గడ్డుకాలం. అది భవిష్యత్తులో మా మన్మలకు మేము అబ్బాయిలు బతుకుంటే మా మనం చెప్పు మన్మలం చెప్పుకుంటాం. కరోనా కాలం అంటే అది ఒక సపరేట్ ప్రపంచంలో అనిపించింది. ఎక్కడ చూసినా మొత్తం బంద్ పెట్టేసి ఆహాకారాలు, ఆర్తనాదాలు, ఆకలి కేకలు, ఎటు చూసినా కూడా అప్పుడు కనిపించిన బంధాలు, విలువలు, డబ్బు ఏంది, భూమి ఏంది, ఆస్తులు ఏంది, అంతస్తులు ఏంది అనేది కరోనా టైంలో ప్రతి ఒక్కరికి కూడా మానవత్వం చిగురించింది. ఆ రోజు ఎవరు కూడా ప్రతిసారి మనం తీసుకుంటే ఆస్తులకు అంతస్తులకు అన్న చెల్లి అక్క తమ్మి తల్లి కొడుకు ఏమీ లేదు. కానీ ఆ రోజు కనిపించిన బంధాలన్నీ కూడా ఎవరు విలువ ఏంది అనేది కనిపించింది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ముఖ్యంగా రెక్కాడితే కానీ డొక్కాడని మన బేడబుడుగ జంగాలు సెంటర్లు పోతారు అక్కడిక్కడికి వేరే వేరే ప్రాంతాలకి. అలాంటి ప్రాంతాలలో కూడా పోయి అన్ని బంధైన కాలంలో వారికి ఆకలితో అలమటించిన పరిస్థితులలో దినేష్ చిక్కగారి పన్న ద్వారా ఆయన ఆర్థిక సహాయంతో మారుమూల పల్లెల్లో కూడా పోయి మేము సరుకులు అందించినాం వారికి. మారుమూల ప్రాంతాలు అసలు ఆ రోడ్లు కూడా సరిగిన ప్రాంతాల్లో కూడా మన వారికి అంటే అక్కడికి వెళ్ళి అందించినాం. అంటే ఎందుకు చెప్తున్నాం అంటే ఒక సేవ అనేది ఇంతకుముందు చెప్పినా నేను, మనమానం కలిస్తే జనం, జనం కలిస్తే ప్రపంచం అని. అంటే ఒక్క వ్యక్తి చేయాలంటే ఎంత చేస్తాడు? చాలా తక్కువ. తనకు ఆ స్తోమతను బట్టి ఎంతో కొంత. అది కూడా చెప్తున్నా సహాయానికి ఇంత ఇంత నియమం పెట్టొద్దండి. సహాయం అంటే సహాయమే, అది ఎంత చేసినా కూడా. అలాంటి ఒక వ్యక్తి చేసే కొంతలో మనం అందరం కలిస్తే అది ఇంకెంత గొప్పగా ఉంటుంది. ఇంతకుముందు చెప్పారు మన డొక్క మాసమ్మన ఆమె పేరు. ఆమె పరిస్థితి ఆ రోజు ఒక ఆర్జెంటు తీసుకుంటే ఎంత ఘోరమైన పరిస్థితి అంటే తలుసుకుంటేనే చాలా భయంకరమైన పరిస్థితులు. అత్తటి పరిస్థితుల్లో కూడా సిరిగిరి విజయ్ గారు ముందుకొచ్చి ఒక మెసేజ్ ద్వారా అందరినీ గ్యాదర్ చేసి వచ్చిన అమౌంట్తో చిన్న వృత్తభక్తిలాగైనా కూడా అందించారంటే ఒక గుండె ధైర్యం అనేది కానీ స్థాపించినప్పుడు నన్ను అడిగిండు అన్న మీరు కూడా ఉండాలి దీంట్లో కలిసి చేద్దామని. అంటే అప్పటికి నేను యూత్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా, మాకంటే ఒక సంఘం ఉంది, కుల సంఘం, దాంట్లో చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఎందుకంటే రెండు పడవల మీద దాంట్లో దీంట్లో పెట్టుకోవడం, ఎందుకంటే మనం న్యాయం చేయాలి ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి న్యాయం చేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితులలో దీన్ని చేస్తున్నాం కాబట్టి ఎందుకంటే మన జాతి కోసం మనం ఇది పెట్టారు కాబట్టి ఖచ్చితంగా నేను ఉంటాను. పదవి అవసరం లేదు మీకు, ఎనీ టైం ఎప్పుడైనా నా నుంచి ఏది కావాలన్నా కూడా 100% నేను ఉంటాను చెప్పినాను. ఇంతకుముందు మామగారు చెప్పినట్టు కూడా ఇప్పుడు సంక్షేమ సంఘం అనేది కుల సంఘం మన ఫస్ట్ సంఘం అని, తర్వాత హక్కుల పోరాట సమితి ఒక ఉధృతంగా పోరాటం చేసి మనకి ఎందరికో బిడ్డలందరికీ సర్టిఫికేట్లు ఇప్పించి ఒక జాతికి కరెక్ట్ ఒక ఉధృతంగానటువంటి ఒక పోరాటాన్ని నేర్పింది హక్కుల పోరాట సమితి. దాని తర్వాత అనేక సంఘాలు దండు కానీ, తర్వాత మా యూత్ అసోసియేషన్ కానీ, స్టూడెంట్స్ అసోసియేషన్ కానీ, ఇలా అనేక సంఘాలు ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా ఏ సంఘం వాళ్ళకి ఒక లిమిటెడ్ ఉంటారన్నమాట. ఈ సంఘం అంటే ఇంతవరకు అధ్యక్షుడు ఉంటేనే, పదవి ఉంటేనే పనిచేస్తానట్టు ఉంటారటువంటి వాటికి. కానీ ఈరోజు ఆల్ ఇండియా బీపీజే సేవా గ్రూప్ అనేది ఏంటంటే సంఘాలకు అతీతంగా, ఈ సంఘం ఆ సంఘం కాదు. నేను ఒక మాట చెప్తా ఖచ్చితంగా ఏంటంటే బేడబుడుగ జంగం అనే ప్రతి వ్యక్తి కూడా ఆల్ ఇండియా బీపీజే సేవా గ్రూప్ అధికార ప్రతినిధి. పదవే కావాల్సిన అవసరం లేదు. నాకు అధ్యక్షుడు ఉండాలి లేదా అధికార ప్రతినిధి ఉండాలి, దానికి నాకు ఐడి కార్డు ఇది ఉంటేనే మనం దీంట్లో ఉన్నట్టు కాదు.
ప్రతి ఒక్కరు కూడా జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా జాతి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్బిల్ట్ గా ఈ సంఘంలో ఉన్నట్టే మనం అందరం కూడా ఎందుకంటే జాతి బిడ్డలం కాబట్టి దీంట్లో మనం ఉన్నట్టే రేపటిన మన జాతి బిడ్డకి ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనం ముందుకుండాలి. ఇంకా పదవుల గురించి కొంతమందికి ఇంతకుముందు మాట్లాడినట్టుగా ఒక మాటని చెప్పదలుచుకుని ఒక ఛానల్ పెట్టాను ఇంతకుముందు మన మిత్రులందరూ కూడా చెప్పారు. దాని పేరు 3T TV. 3T అంటే ఏంటంటే టైం టాలెంట్ ట్రెజర్. అంటే మనకున్న టైంలో కొంత, మనకున్న టాలెంట్లో కొంత, మనకున్న ట్రెజర్ అంటే డబ్బు, మనకున్న డబ్బులో కొంత తిరిగి మన సమాజానికి ఇవ్వాలనేది దీని అర్థం నాది. కాబట్టి నాకున్న కొంత టైంలో నాకే కాదు మన ఎవరికున్నా కూడా ఉన్న కొంత టైం, నేను ఇంతకు మామారు చెప్పారు గ్రంథాలయాలు పెట్టించిన కొన్ని ఊళ్ళల్లో గ్రంథాలయాలు పెట్టు అప్పుడు గురుకులలో చదివే పిల్లలకి అందరికీ కూడా గురుకుల కోచింగ్ ఇచ్చిన సాయంత్రం పూట, అంటే జాబ్ చేసుకుంటూ సాయంత్రం రాగానే పిల్లలకు కోచింగ్ ఇస్తుంటే, అంటే నాకున్న కొంత టైం అక్కడ వెచ్చించిన, నాకున్న కొంత టాలెంట్ని పిల్లలకు చదువు నేర్పించిన, దాని ద్వారా నాకున్న కొంత డబ్బులు అంటే నాకు వచ్చే దాంట్లో కొంత తిరిగి బుక్స్ కానీ దాన్ని పెట్టి పిల్లలకి ఆ విధంగా ఇచ్చిన, అంటే ప్రస్తుతంలో ఇంకా దూరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. మనలో కూడా డాక్టర్లు ఉండాలి, లాయర్లు ఉండాలి, పోలీసులు ఉండాలి, విద్యాపరంగా చాలా డెవలప్మెంట్ కావాలి, పారిశ్రామికవేత్తలు కావాలి, పెద్ద పెద్ద స్థాయిలో ఉండాలి, సమాజంలో గౌరవంగా బ్రతకాలి. ఈరోజు మనం చేస్తున్నాం మన పొట్టకుడి కోసం ఏదో చేస్తున్నాం, కానీ దానివల్ల సొసైటీలో ఎంత గౌరవం ఉంది అనేది కూడా మనందరికీ తెలుసు. కానీ ఒక చదువు అనే ఆయుధం ద్వారా మనం ముందుకెళ్తే మన భవిష్యత్ తరాలు ముందుకెళ్తే ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. ఇంతకు మామగారు చెప్పినట్టు కూడా కులగణన స్టార్ట్ అవుతుంది 6 తారీఖు నుంచి. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా మనము బేడాబుడుగ జంగం అనేది చెప్పుకోండి. ఎవరు ఎట్లా ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా, మతాలు క్రిస్టియన్స్లో ఉన్నా దేంట్లో ఉన్నా కూడా ఆ తర్వాత విషయం, కానీ మనం బేడాబుడుగ జంగం చెప్పుకోవడం వల్ల మన సంఖ్యాపరంగా ఇక్కడ ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి భవిష్యత్తులో రిజర్వేషన్లు మనకు కేటాయించిన క్రమంలో మనకు అధిక ప్రాధాన్యత. ఎప్పుడైతే ఈరోజు ఇక్కడ మనము ఈ సన్మాన సభ పెట్టుకున్నామో అధికార ప్రతినిధులుగా అధ్యక్షులుగా ఎన్నికైన అందరికీ కూడా ఒక సంస్థని కానీ వ్యవస్థను కానీ ఏర్పాటు చేయాలంటే పెద్ద కష్టం కాదు. ఏర్పాటు చేయొచ్చు, తనకో పదవి తనకో పదవి అట్లా అందరికీ పదవులు ఇస్తూ ఏర్పాటు చేసుకునే విషయం కాదు. కానీ ఉన్న వ్యవస్థ ఎదగాలి, అభివృద్ధి చెందాలంటే మాత్రం ఈగోస్ పోకుండా నాకు పదవి ఉంది నాకు లేదు, నాకు ఇది ఇచ్చారు నాకు తక్కువ ఉంది నీకు ఎక్కువ ఉంది అంటే కాకుండా నిలుపుకుంటే నిలబడుతుంది. ఎందుకంటే నేను చాలా సంఘాలు చేసిన, చాలా సంఘాలు చూస్తున్నా, అన్ని కూడా ఏమవుతుందంటే పదవుల విషయంలో కానీ కొన్ని ఈగోల విషయంలో అన్ని కూడా అటర్ ప్రాప్ అవుతుంటాయి. పెడతారు, కష్టపడి పెడతారు, అందరిని ఇస్తారు, కానీ రానున్న క్రమంలో అవి పని చేసే క్రమంలో డెవలప్ కాకుండా ఆగిపోతుంది అక్కడికి. అలా ఆగిపోదు అంటే అందరూ కూడా ఐకమత్యం మీద చేసుకోవాలి. ఎవరు కూడా నా చిన్న పెద్ద అని ఎవరు కూడా ఈగోలో పోవద్దు. అప్పుడు ఎందుకంటే ఇది సేవా దృక్పథంతో పెట్టిన గ్రూప్, కులసంఘం కాదు. కులసంఘం అంటే నీకు అధ్యక్ష పదవి ఇచ్చేసి నేను అధ్యక్షుని పలానా కులానికి అని చెప్పుకోవచ్చు, కానీ కులసంఘం కాదు, ఇది జాతి సంఘం. జాతి శ్రేయస్సు కోసం ఏర్పడిన సంఘం కాబట్టి అందరూ అదే మైండ్లో పెట్టుకోండి. మనం ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఇంతకుముందు మామన్నట్టు ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం ఇక్కడనే వర్క్తో చేయాలని ఏం లేదు. అక్కడ ఉన్నప్పుడు మనకు మన వల్ల ఏమవుతుంది అక్కడ అది ఆలోచన చేయాలి. వాట్సాప్ ద్వారానే మనం ప్రొఫెసిడ్ చేయొచ్చు, ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దాని ద్వారా మనం ఫోన్పే గూగుల్ పే ద్వారా ఎవరికి అవసరం వచ్చినప్పుడు కొంత సాయం చేస్తే అయిపోతుంది. దానికి మనం పర్టికులర్గా వాళ్ళవసరం లేదు. ఎవరైతే ఆ ప్రాంతంలో ఉన్నారో అధికార ప్రతినిధిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి అక్కడ ఏం జరిగిందని వాస్తవం అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈజీ మనీకి అలవాటు పోయి జనాలు, ఈజీ మనకి అలవాటు పోయి నాకేదో అయిపోయి నాకేదో అయింది ఏదో అని చెప్పేసి గ్రూపులలో పెట్టేస్తూ చాలా వస్తుంటాయి. నాకు కూడా అటువంటి నాకు ఇది అయ్యింది ఒక నమ్మకం ఏర్పడ్డది. ఈ గ్రూప్ నుంచి ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే సేవ చేయగలకంత ఒకరే ఒకరొకరికి సాయం చేయాలంటే కాదు, 10 మంది కలిసి ఇంతో అంత చేస్తే ఎవరికి శాతం అయినంత అంత ఇవ్వడం వల్ల ఒకరికి హెల్పింగ్ అవుతుంది, ఒకరికి ఆదరవ అవుతుందని అనుకుంటున్నాను. అలాగే నన్ను ఈ గ్రూప్లో జాయిన్ చేసుకున్నందుకు ప్రతి సేవలో ఇంతకుముందు కూడా మేము చాలా సేవలు చేసినాము, కార్యక్రమాలకు కానీ ప్రతిఫలాన్ని కూడా ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాము. దాంతోపాటు ఈ గ్రూప్ నుంచి కూడా మేము ఎవరికి ఇబ్బంది ఉన్నా సరే నేను ఇళ్ళవేళలుగా ఖచ్చితంగా హెల్ప్ చేస్తానని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మన అన్న ఇక్కడ మన స్టేజ్ పైన కూర్చున్న పెద్దలు, అదేవిధంగా ఇక్కడ ముందులో కూర్చున్న యూత్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి ఆల్ ఇండియా బీబీజే సేవా గ్రూప్ మన మహబూబ్ నగర్ జిల్లా, అంటే ఈ సేవా గ్రూప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన బీడబుడుగ జంగాలకు ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఈ గ్రూప్ తరఫు నుంచి మనం ఒక సేవ చేయాలన్న ఉద్దేశంతో ఈ గ్రూప్ స్థాపించడం జరిగింది. మరి అదేవిధంగా ఇంతకు ముందు కూడా ఎలిమినేచర్ గ్రూప్ అనేది మనం స్థాపించి ఆ గ్రూప్లో నుంచి కూడా చాలా వరకు మన జంగాలకు చాలా హెల్ప్ చేశాము. మన విజయవాడ గారి ఆధ్వర్యంలో మన ప్రతి ఒక్క మామనాథ్ జిల్లాలో కొంతమంది పెద్దలున్నారు, వాళ్ళందరి ఆధ్వర్యంలో కూడా మనము చాలా సేవా కార్యక్రమాలను చేశాము.
ముందు ముందు కూడా చేపిస్తాము. ముఖ్యంగా ఈరోజు మహబూబ్నగర్ జిల్లా అదేవిధంగా టౌన్ నుంచి మరి కొన్ని మనకు పోస్టులు ఇవ్వడం జరిగింది. యువతకు అందరికీ పెద్దలకు అదేవిధంగా మండల స్థాయిలో కానీ టౌన్ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ కొన్ని పోస్టులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఈ పోస్టులు తీసుకొని కూడా మనము ఇంకా ముందు ముందు భవిష్యత్తులో ఎటువంటి సహకార చర్యలు తీసుకోవాలని చెప్పింది కూడా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన వాళ్ళు చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు, వాళ్ళందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మన యువత కూడా ముందు ముందు భవిష్యత్తులో ఇంకా చాలా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను ఈ కార్యక్రమంగా ముందుగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ నా పేరు పేరున నమస్కారాలు అండి. అలాగే కూడా దూరంకి వచ్చిన వాళ్ళకి కూడా ఇచ్చినందుకు ఇంకోసారి బాబాయ్ కూడా నమస్కారాలు. మరి మేము మాకు చిన్న మహబూబ్నగర్ జిల్లా టౌన్లో మాకు చిన్నకు ఒక పదవి ఇచ్చినందుకు కూడా చాలా సంతోషం అండి. దీని అలాగే మేము ముందుకు ఇంకా తీసుకుపోవాలి, పెద్ద సాహిత్యంలో ఇంకా వెళ్ళాలి. ఢిల్లీ సుప్రీం కోర్టు కాడ కూడా మాది వేడబొడిగా జంగం, ఇంతకంటే టెంట్ ఇంకా పెద్ద వేయాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ ఇంకోటి కూడా మా యూత్ మా పిల్లలు కూడా మాకందరికీ మా పెద్దవాళ్ళు ఉండి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మేము ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా పేరు పేరున నమస్కారాలు అండి. మళ్ళీ ఒకసారి విజయ్ బాబాయ్ కూడా మమ్మల్ని తెలియజేస్తున్నందుకు చాలా సంతోషం. ఇంకా ఎన్నో చేయాలని కూడా ప్రోగ్రామ్స్ చేయొచ్చు, కానీ నేను చేయలేను. నేను ఒకే మామ ఓకే అన్న మామ చెప్పిన దానికి, సిరిగిరి విజయ మామ గారు చెప్పిన దానికి ఓకే అని చెప్పేసి నేను చెప్పిన. అయితే కంపల్సరీ నా వంతుగా నా సహశక్తిలో ప్రయత్నం చేస్తానని నేను మనసారి కోరుకుంటున్నా. అలాగే విజయ మామ కూడా ఆల్ ఇండియా బీపీజే సేవా గ్రూప్ నుంచి జాతీయ అధ్యక్షులుగా నియమించినందుకు ఆయన కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా, ఆయన కూడా కంగ్రాట్స్ చెప్తున్నా. అయితే మన కళ్యాణ్ తిరుపతి అన్న గారు కూడా అన్న రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎన్నుకోబడ్డాడు. ఆయన సేవలు కూడా సీనన్న గారు ఈ ఎన్నిక కాబడ్డారు బీపీజే రాష్ట్ర అధికార ప్రతినిధిగా. ఆయన కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నా. వీళ్ళు ఎందుకంటే కొద్దిగా విజయ మామ సిరిగిరి విజయ మామ కానీ తర్వాత కళ్యాణ్ సీనన్న గారు కానీ కొద్దిగా రాష్ట్రంలో మన ఆల్మోస్ట్ మన బేడపుడుగా జంగల దాని పేరున్న వ్యక్తులు. వీళ్ళు ఈ గ్రూప్ ద్వారా వీళ్ళు కొద్దిగా బాధ్యత పెద్ద బాధ్యత తీసుకొని మనల్ని ప్రోత్సహిస్తున్నందుకు మనకు కూడా హెల్ప్ఫుల్గానే ఉంటుందని నేను భావిస్తున్నా. వీళ్ళు కంపల్సరీ మనల్ని సపోర్ట్ చేశారు, మన యువతని ముందుకు దారిలో చేస్తారు. ఎన్నో కార్యక్రమాలు చేసినా ఇంతకుముందు చెప్పినట్టు అఖిల పోరాట సమితి నుంచి వివిధ సంఘాల నుంచి కూడా మంచి ప్రాతినిధ్యం వహిస్తూ అన్న కూడా మస్తు చేస్తున్నాడు కాబట్టి అన్న హెల్ప్ తీసుకుందాం. విజయ మామ గారు ఇంకా చెప్పొద్దులే, ఆయన ఒక పోస్ట్ పెడితే నిజంగా చెప్తున్నా మా చెల్లెలు డొక్క మాసమా ఈ మన నా ఊరు విప్పలపల్లి గ్రామము. అయితే ఆమెకు రీసెంట్గా 3 నెలల కింద యాక్సిడెంట్ అయింది, లూన మీద పోతున్నారు యాక్సిడెంట్ అయింది. ఆ బాబు 2 కాళ్ళు నుంచికెళ్ళి టిప్పర్ పోయింది, 1 కాలు తీసేసారు. దానికి సంబంధించి కొద్దిగా వాళ్ళు కూడా బీద ఫ్యామిలీ అని చెప్పేసి విజయ మామను సంప్రదించినప్పుడు ఆయన ఇమీడియట్గా ఒక పోస్ట్ తయారు చేయించి మన ఆల్మోస్ట్ అన్ని గ్రూపులలో మన బీబీజే గ్రూపులలో కూడా ఇచ్చిన మా పోస్టు ద్వారా దాదాపు 1,65,000 రూపాయలు జమ చేసి స్వయంగా విజయ మామ గారు మేము ఇంకా ఎల్లప్ప మామ గారు ఇంకా కొంతమంది కృష్ణ రాజాపూర్ మండల అధ్యక్ష కనమంచి కృష్ణ పోయి ఇచ్చొచ్చినాం, స్వయంగా ఇచ్చొచ్చినాం 1,65,000 రూపాయలను ఇచ్చొచ్చినాం. నిజంగా చాలా వాళ్ళ పరిస్థితి చూసుకుంటే ఆ టైంలో చాలా దయనీయమైన పరిస్థితి, దాదాపు 10 లక్షల దగ్గర అయింది. ఈ ఉడత సాయం లెక్క ఎంతో కొంత సాయం తోడైంది కాబట్టి కొద్దిగా సంతోషంగానే అనిపించింది. ఇటువంటి సంతోషాలు కొద్దిగా అక్కడికి పోయి హెల్ప్ చేసిన తర్వాత ఆనందాన్ని నిజంగా మాటల్లో చెప్పనిక రాదు, నిజంగా వండర్ఫుల్. ఇంకా ఎందుకంటే మనం చిన్న చిన్న వ్యక్తులు, నేను కూడా ఆ రోజు పోస్ట్ చేసి మనం స్వతంత్రంగా ఏదో చెప్పినా కూడా మన అంత డబ్బు రాకపోతుండే. పేరున్న వ్యక్తులు, కొద్దిగా సమాజంలో తిరుగుతున్న వ్యక్తులు, మాటగారి వ్యక్తులు, ఇంకా న్యాయాలు పంచాయత్ మంది చేసిన వ్యక్తులు కాబట్టి కొద్దిగా కంపల్సరీ వాళ్ళు చెప్తే స్పందిస్తారు, చేసేవాళ్ళు సాయం చేసేవాళ్ళు కూడా కంపల్సరీ చేస్తారని నేను భావిస్తున్నాను. నిజంగా ఎక్సలెంట్ మామ, నా జీవితంలో నిజంగా మర్చిపోలేను. విజయ్ మామ గారిని నిజంగా అప్రిషియేట్ చేస్తున్నా ఈ విషయంలో మాత్రము. ఇంకా ఎన్నో అని నిజంగా ఎవరు కూడా చెప్పని పరిస్థితి చెప్పి రాదు, ఎవరు కూడా జరగాలని కోరుకోరు ఇంతకుముందు అన్న చెప్పినట్టు. కానీ ఈ అట్లాంటి ఆపదలు జరిగితే మాత్రం కంపల్సరీ మనము మన వంతుగా సాయం చేపిద్దామని మనసారి కోరుకుంటున్నా. అందుకే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్
ఆల్ ఓవర్ ఇండియా, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అని చెప్పేసి వేరే దేశాలలో ఉన్న వాళ్ళను కూడా ప్రతినిధులుగా ఎన్నుకో. అమెరికా అధ్యక్షులు కళ్యాణ చిక్కారియప్ప గారు కూడా ఆయన అమెరికా అధికార ప్రతినిధిగా ఎన్నుకో కాబడ్డారు. అంతే ఇతర దేశాల నుంచి కూడా మన దేశ మన వాళ్లకు హెల్ప్ చేస్తున్నారు. కరోనా టైంలో అన్న చెన్నన్న గారే, కడమచ్చి చెన్నన్న గారికి కూడా వాళ్ళు సహాయం చేసినారు. వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ప్రకారం కూడా తీసుకొని సహాయం చేయించారు. ఎక్సలెంట్ అండి. మనం ఏదో అని అనుకోవద్దు. ఈ చిన్నది ఏదో మనం ఏది ఇది ఊకే వీళ్ళు పైసలు అడుగుతారు ఇట్లా గ్రూప్ల ద్వారా అని అనుకోవద్దు. ఎవరు కూడా డిసప్పాయింట్ చేయొద్దు. సరే నీ స్తోమత ఆ టైంకు ఆ సంఘటన జరిగినప్పుడు నీతో డబ్బులు లేకపోతే నెక్స్ట్ దానికైనా సహాయం చేయవలసిందే కోరుతున్నాము. అంతేగాని చేసేటోళ్ళని డిస్కరేజ్ చేయద్దు. ఎందుకంటే మనము చాలా బిద కుటుంబాలు. మన రెక్కాడితే గానీ డొక్కాడ ప్రతి ఒక్కరం ఐక్యతగా ఉండాలి. మరి అందరినీ ఏకదాటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇంతమందిని గ్యాదర్ చేసి ప్రతి ఒక్కరినూ ఆనందం ఉండాలని చెప్పి ఆయన కోరిక. ముందుగా అందరికి ఒకసారి అందరు కలిసి బావ గురించి సపోర్ట్ కొట్టండి. అదేవిధంగా ఇక్కడ ఈరోజు ఎన్ని పనులున్నా మీరు అందరు పొడగొట్టుకొని కూడా ఈరోజు మీటింగ్ కోసం ఇక్కడికి రావడం అనేది నాకు కూడా చాలా ఆనందం. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఒకసారి నమస్కారాలు. అయితే విషయం ఏంటంటే మన ఆల్ ఇండియా బీబీజే సేవా సంఘం గ్రూప్ అనేది ఎందుకోసం పెట్టినామంటే ఒక పర్సనల్ వాడుకోనికి కాదు, మన ఒక ఇంటి కోసం కాదు, మనకు జీతాలు రావు, ఒక సేవ కోసం పెట్టింది ఇది. మనం ఇన్ని రోజులుగా ఇంతమందిలో కూడా మీరు కూడా ఒక్కొక్క గ్రూప్ ఉంది ఇప్పుడు పర్సనల్గా నాకు తెలిసి 90%. కానీ అన్ని గ్రూప్లతో పాటు ఈ గ్రూప్ కూడా ఇంకా గొప్ప స్థాయికి రావాలి. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక గ్రూప్ను క్రియేట్ చేసింది ఒక ఆల్ ఓవర్ ఇండియాలో కొంతమందిమే ఉన్నాం. అందరికి తెలియదు అసలు వాట్సాప్ గ్రూప్ అంటే. ఆ తర్వాత కొంత అంచలంచగా ఎదుగుతూ కరోనా వచ్చినప్పటి నుంచి అందరు ఇళ్లలో ఉండి ఎవరికైనా ఆపద ఏంటంటే ఎంతో మందికి సాయం చేస్తూ నేను ఒక గ్రూప్ పెట్టాలా, మా గూడెంలో గ్రూప్ పెట్టాలా, మా ఊళ్ళో గ్రూప్ పెట్టాలని చెప్పి ఎంతో మంది ఎన్నో గ్రూపులు లక్షలాది గ్రూపులు తయారయ్యాయి. ఆ తయారయ్యి కూడా అందరికి ఎంతో మేలు జరిగింది. ఎందుకంటే ఒక్కరు పర్సనల్ వాడుకోనికి కాదని చెప్పాను ఇప్పుడే. ఆ అందరికి ఎవరికైనా ఏమైనా అయిందంటే క్షణంలో తెలిసిపోతుంది మనకు వాట్సాప్ గ్రూప్ ద్వారా. ముందుగా వాట్సాప్ గ్రూప్ కి హ్యాండ్స్ అప్ నాకు మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఏ సోషల్ మీడియా కూడా ఇంత ఫాస్ట్ అందుకోదు. ఎవరికైనా ఏమైనా ఏంటంటే చైనా ఒక సెకండ్లలో నిమిషాల్లో మనం పెడుతున్నాం వాట్సాప్ గ్రూప్లకి మనకి ఫలం అయ్యర్గా ఇట్లా ఆపద నుంచి బయట లాగుతారనే ధైర్యం వచ్చిపోయింది ఈ రోజులలో. దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి కూడా నాకు తెలిసినంత వరకు చెప్పండి. కాబట్టి ఇప్పుడు మనం అందరం కలిసి కూడా ఎన్ని గ్రూప్లతో పాటు ఈ గ్రూప్ను గొప్ప స్థాయికి తీసుకురావాలి. ఆల్ ఓవర్ ఇండియాలో గ్రూప్ అనేది మనకు ఒక చిరస్థాయిగా నిలబడాలి. ఎవరికైనా ఆపద అయిందంటే పేదోళ్ళ గుండె చప్పుడుగా నిలబడాలని చెప్పి గ్రూప్ రిజిస్ట్రేషన్ చేపిద్దామని మేము అందరం మాట్లాడుకొని కూడా కొంచెం గొప్ప స్థాయికి తేవాలని మా ఉద్దేశము. ప్రతి ఒక్క జిల్లా నుంచి సంఘాల నుంచి కొంతమంది ఒక టీమ్గా కొంతమంది వేర్పడాలి, కొంతమంది ఉండాలి. ఒక్కొక్క 11 మంది ఒక జిల్లా నుంచి ఉంటే ఎవరికైనా సపోజ్ మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎవరికైనా ఏమైందంటో అనుకో, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసుకుంటాం ఇక్కడ ఫలానా ఏరియానంటే ఒక మంచి ఆపద అంటే వాళ్ళు నిరుపేదలా కాదా మీరు తెలుసుకోండి చెప్పండి అని మేము అడగడంతో మీరు తెలుసుకోవాలి. గ్రూపులో పెట్టాలి. మీ వంతు సహాయ సహకారం మీరు వచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ పనులు కొట్టుకొని ఒక మంచికి ఏమైనా అయిందంటే మీ వంతు సహకారం ఒక రూపాయి సాయం చేయండి అంతే. వాళ్ళ ఫోన్పేనో గూగుల్ పే నెంబరో అకౌంట్ నెంబర్ పెడతాము. మీ దయతో వాళ్ళకి మంచి కావాలని మొక్కి మీరు సాయం చేస్తే అదే గొప్పతనం. అలాంటప్పుడు ఆపదలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఆ టైంలో 100 రూపాయలు 1000 రూపాయలతో సమానం, 1000 రూపాయలతో 100 రూపాయలతో సమానం. కాబట్టి ఈ పదవులు ఇవ్వడం అనేది గొప్పగా సార్. మీ అందరికీ పదవులు ఇచ్చినందుకు ఎక్కడన్నా పర్సనల్గా వాడుకోకండి. ఈ పదవులు ఓన్లీ సేవకు సంబంధించి మాత్రమే ఈ పదవులు. మీరు అందరు గుర్తించి మనం ఇక్కడ పోయినా మాకు బేడపుడి జంగా తరపు నుంచి పదవి ఉంది ఎవరికైనా అయితే మేము ఇంత సాయం చేస్తాం అన్నట్లు మనకు గుర్తింపు. అంతే ఫ్యూచర్లో కూడా ఇంకొక కొన్ని చాలా విషయాలు మేము ముందుకు తీసుకొచ్చే ఉన్నది ఈ గ్రూప్. మరి ఈరోజు మన పెద్దవాళ్ళు మంచి ఆలోచనతోటి ఆల్ ఇండియా బీబీజే సేవా గ్రూప్ స్థాపించారు. అది ఎంతో చాలా మంచి పనిచేశారు. అలాగే జిల్లా మరియు టౌన్ అధ్యక్షులు అండ్ అధికార ప్రతినిధులుగా ఎన్నుకున్న వారికి హృదయపూర్వకంగా మరి పెద్దవాళ్ళు ఈరోజు నాడు మన మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతి ఒక్కరిని ఎన్నుకున్నారు. వాళ్ళకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఇంకోటి అంటే మీరు ముందుండి చక్కగా మీరు పెద్దవాళ్ళకి స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీరు ఈరోజు తీసుకున్న పోస్టులు ఏదో పెద్దగా అనుకోకుండా మనవాడు ఏ పై ఎదుటి మనిషికి సాయం వస్తే మనవాడని మీరు ఖచ్చితంగా సహాయం చేయండి. మీ ముందు మీ వెనుక ఉంటాము. ఈరోజు తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ముందుకెళ్ళి ఎంతో సహాయం చేస్తారని కోరుకుంటున్నా. మరి ఇంకో విషయం ఏంటంటే మన జంగాలే కాకుండా మన వాళ్ళనే సహాయం చేయకుండా మన పెద్దవాళ్ళు మాట్లాడారు కదా, మన బుడిగ జంగమే కేవలం బుడిగ జంగాలకే సహాయం చేయాలని అన్నారు. అలాగే కాకుండా ఇంకో విషయం ఏంటంటే మనిషికి మనిషి మానవత్వం. ప్రతి మనిషి మనం ఎక్కడెళ్ళినా ఎంతోమంది మరి కొంతమంది సహకారము మేము చేయాలనుకుంటే ప్రతి ఒక్కరికి వేరే వాళ్ళకు కూడా మనిషికి అనే వారికి ప్రతి ఒక్కరికి మీరు సంపాదించిన మీరు దాచుకున్న
డబ్బులో కొంచెం గుప్పిటి లోపి అనేకులకు మీరు కూడా సహాయం చేయండి. ఎందుకంటే నేను కూడా ఇక ముందు మణిపూర్లో కొన్ని ఘనత ఘటనలు జరిగింటే ఆ విషయంలో కూడా నేను నాకు చాలా బాధ అనిపించి ఎంతో కొంత సాయం నా ఫ్రెండ్స్ సర్కిల్ చేసి ప్రతి ఒక్కరికి అక్కడ కూడా ఇతర దేశాలకు కూడా నేను సహాయం చేసి అందించిన మీరు కూడా ప్రతి ఒక్కరు మన జంగాలకు సహాయం చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జంగాలకు సహాయం చేయాలి. మా ఇదే విషయం పక్క వాళ్ళకు కూడా ఎంతో బయటి వాళ్ళకు ఎక్కడ మనం అక్కడిక్కడ వెళ్తుంటే కూడా మనం దాచుకున్న డబ్బులు సహాయం చేయండి. కొద్దిగా మీకు గుర్పెట్లు ఇప్పి మీకు సమృద్ధి కలుగుతుంది. ఇంకోటి ఏంటంటే మీరు అనేకులకు దీవెనకరమే ఉండాలి. ఈరోజు పెద్దవాళ్ళందరికీ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మేము ముందుకు సాగుతాం. ఒకసారి అందరికీ హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. సేవ చేసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన దానికి అందరికీ గురు హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే నా సేవ నేను చేస్తూ నేను ముందరికి అందరితో చేపిస్తూ ఇలాగే ముందుకు సాగుతా. అలాగే విజయమామ గారు కూడా నా విజయమామ టీం నుంచి నేను వచ్చానండి. ఈ టీంని ఇట్లే ముందరికి సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే వేదిక మీద ఉన్న వాళ్ళ పెద్దలకి అందరికీ నా ధన్యవాదములు అండి. ఏం పేరు? సన్మల్ వెంకటేష్. వెంకటేష్ సంఘం అంటే సంఘం అనేసం కాదు, గ్రూప్ లో ప్రతి ఒక్కరికి సాయం చేశారని ఒక ఆలోచన. ఇది చాలా మంచిది. ఎందుకంటే మనము మన స్వార్థం మనం చూసుకుంటాము. 10 మంది కలిసి ఒకరు సాయం చేసినప్పుడు, ఒక ఆపత్తి అక్కడ సాయం చేస్తే చాలా మంచిది. కాబట్టి మా మామకి ఫస్ట్ ఆలోచన రావడం గొప్పది. ఆయనకి ఇంకోసారి మన నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఇంకోటి ఈ యొక్క మీటింగ్ లో మాట్లాడనే ఒక అవకాశం నాకు దయచేసి ఇచ్చిన దానికి మీకు అందరూ ప్రతి ఒక్కరికి నమస్కారము. నాకు ప్రతినిధిగా జిల్లా అధికారి ప్రతినిధిగా నాకు పోస్ట్ ఇచ్చారు కాబట్టి నా వంతు సహాయం నేను చేస్తానని మరొకసారి మీకు అందరికీ నమస్కారం. చాలా మంది ఉన్నారు, అంటే మన యువత గెలవాలి, చాలా మంది తెలియాలి, చాలా మంది ఉన్నారు. ప్రాంట్గా ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను అలాంటితోనే స్నేహం చేస్తా. మా కళ్యాణ్కి మా కళ్యాణ్ శ్రీనివాస్ బాబు గారు మాకు 3 సంవత్సరాల నుంచి పరిచయం, అంటే పరిచయాలు ఉన్నాయి పరిచయం. ఒకసారి మాట్లాడుకున్నామంటే ఆయన ఎత్తుతుంది నిలిచిపోయింది, నా ఎత్తుతుంది నిలిచిపోయింది. కాబట్టి బాబు గారు ఆల్ ఇండియాకి ఇంకా అధ్యక్షులు కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, సంఘానికి కానీ ఇటుకి కులానికి కానీ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ. మన బాలనగర్ నుంచి చంద్రబాబు గారికి చాలా ఘనంగా బీబీజే సేవా సంఘం గ్రూప్ తరపు నుంచి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ మామగారు, ఇలాంటి పదవులు ఇంకెన్నో చేస్తూ మన జాతికి ఇంకా అభివృద్ధి చెందేలా మీరు మీ సలహా సూచనలు మాకు అందరికి ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సన్మాన కార్యక్రమం ఈరోజు పదవులు ముఖ్యం కాదు, జాతికి సేవ చేస్తూ ఇంకా రాష్ట్ర అధికార ప్రతినిధి చేతుల మీద చేసుకుంటే జిల్లాని అలాగే అధికార ప్రతినిధిగా ఉంటూ ఎన్నో సేవలు చేస్తూ రాచూరి యాదగిరి గారు దండయ్య సన్మానం చేశారండి. నెక్స్ట్ అలాగే శాల వేసి సన్మానం చేసి దండేస్తున్నారు. మరి జిల్లా ఇంకా ఉన్నారు కాబట్టి ఎంతో మందికి సేవ చేశాడు, ఎంతో మందికి హెల్ప్ చేశాడు, ఇంకా హెల్ప్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. వాడ్ర వెంకటేష్ గారు పూలమాల వేసి తనని సన్మానం చేస్తున్నాము. మనస్ఫూర్తి
మనమంటి చెన్నయ్య గారికి Ini, karena dia mencari. Siapa tahu sama nanti.